తాజాగా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఎవరైతే ఒక మహిళ బస్సులో వెళ్తూ మొహం కడుక్కుంటుంది, ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఫోటో. అంటే పళ్ళు తోముకుంటుంది. మొన్న ఎవరో వెల్లుల్లి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్సు రాబోతుంది. ఫ్రీగా ఇవ్వచ్చా ఇవ్వకూడదు, దీని మీద నేను డిబేట్ చేయను. ఎందుకంటే ఒక్కొక్కడది ఒక్కొక్క పథకం, మహిళలు దాన్ని వినియోగించుకోవడం తప్పని కూడా నేను చెప్పను. నిజమైన అవసరం వెళ్ళాలి, ఫ్రీగా వచ్చింది కాబట్టి డబ్బులు మిగులుతాయి. పుట్టింటి దగ్గరికి వెళ్తారా, బంధువులింటికి వెళ్తారా, స్నేహితులింటికి వెళ్తారా, ఇదివరకు చేతిలో డబ్బులు ఉంటే కానీ వెళ్ళలేకపోవచ్చు, ఇప్పుడు డబ్బులు లేకపోయినా వెళ్ళి రావచ్చు. అది ఎలా సాధ్యమవుతుంది? మీరు బాధ్యతగా ఉంటే, ప్రతి మహిళ బాధ్యతగా ఉంటే, అవసరమైనప్పుడు వెళ్ళొస్తే, అవసరం ఉన్నా లేకపోయినా సరదాగా ఫ్రీగా ఉంది కదా అని లాంగ్ టూర్లు వెళ్ళి వద్దాం, తిరిగి వద్దాం, ఒక ఊళ్ళో బయలుదేరి ఇంకో ఊళ్ళో టీ తాగొద్దాం, ఇలాంటి అంశాలకి పోతే ఆ అంశం వృధా అయిపోతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు ఇచ్చినంత మాత్రాన మనకేమీ భారం ఉండదు అనుకుంటే భ్రమ. ఇప్పుడు కర్ణాటకలో ఫ్రీ బస్సు ఇచ్చారు, 20% ఛార్జీలు టికెట్ కొనేవాళ్ళ మీద పెంచారు. అంటే భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు, భార్యనేమి ఫ్రీగా పంపిస్తున్నారు. అట్లాగే ఈ ఫ్రీ బస్సు అనేటువంటిది అవసరానికి వాడుకుంటే అద్భుతం, మంచిది. బాబు గారు మంచి ఉద్దేశంతో ఇచ్చారు, రేవంత్ గారు మంచి ఉద్దేశంతో ఇచ్చారు, కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారు మంచి ఉద్దేశంతో ఇచ్చారు. ఆ మంచిని మనం మంచిగా వాడుకుంటే అందరికీ మంచిగా ఉపయోగపడుతుంది. దాన్ని దుర్వినియోగం చేస్తే భవిష్యత్తులో ఎత్తేస్తారు.